Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KDP ticket kavalante daggari dari ide anata. Evaru avunanna evaru kadanna Telugu Desam party lo Lokesh chelak neta. Ayana mataku viluva gauravam untundi. Party lo ayane ippudu ticketla data. Party ki bhavishyat neta kavadamto Lokesh Patran Patil Yavro Kadan and any Persiti. Chandrababu Koda Lokesh Matano Kadan and Persiti Ledu. Itival Mahanadu Lokesh Chase and Vakir Koda, Patin Nathan Alochino Padesai. Ursika Mursal, Watamapala in a Varki Vachi and Nikola ticket led in the Karakandiga, Chandrababu is the Lokesh Chepeshav. Ante Jinibutu Lokesh Bokshatro ticket to Kata in Pulokoda, Kelakamka Governance on under a Prasam Sagutoni. A particular Anam Vyakananda de Kumarte Aludu, Lokesh Nikolsi Patti Kadova Kapukunaru. తమకు ఆత్మకూరు టికెట్ ఇవ్వాలని అడిగిన పార్టీ సంప్రదాయంగా తీసుకున్న నిర్ణయం కావడంతో అక్కడ పోటీకి పార్టీ దూరంగా ఉన్న విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యే వీరసవారెడ్డి లోకేష్ ని కలిశారు. నేరుగా చంద్రబాబును కలవకుండా లోకేష్ ని వీరసవారెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరసవారెడ్డి సీనియర్ నేత, దశాబ్దాల నుంచి రాజకీయాలు చేస్తున్నారు. అయినా లోకేష్ ని కలిసి తన టికెట్పై హామీ తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా ఆయన కడపలోని కమలాపురం నియోజకవర్గంలో వీరసవారెడ్డి కీలక నేత. అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా పుత్త నరసింహారెడ్డి ఉన్నారు. ఆయన కూడా బలమైన నేతే. వీరసవారెడ్డి దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కమలాపురానికి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 2004లో టీడీపీ నుంచి 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. తర్వాత ఆయనకు టికెట్ దక్కకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల మహానాడులో లోకేష్ వరుసగా 3 సార్లు ఓటమి పాలైన వారికి టికెట్లు ఇవ్వబోమని ప్రకటించారు. పుత్త నరసింహారెడ్డి కమలాపురం నుంచి వరుసగా 2004 2009 2014 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. దీంతో పుత్త నరసింహారెడ్డికి టికెట్ రాదని భావించిన వీరసవారెడ్డి తనకు ఈసారి అవకాశం ఇవ్వాలని లోకేష్ ను కోరినట్లు తెలుస్తోంది. టికెట్ హామీ ఇస్తే టీడీపీలో చేరేందుకు తను సిద్ధంగా ఉన్నానని ఆయన లోకేష్ కు చెప్పినట్లుగా సమాచారం. చంద్రబాబును కూడా వీరసవారెడ్డి త్వరలో కలిసి పార్టీలో చేరతారని తెలుస్తోంది. వీరసవారెడ్డి పార్టీలో చేరిక మరింత బలం చేకూరుతుందని టీడీపీ అధినాయకత్వం కూడా భావిస్తోంది. మరోవైపు పుత్త నరసింహారెడ్డి ఇటీవల చంద్రబాబు పర్యటనలో కీలకంగా మారారు. కడప జిల్లాలో చంద్రబాబు బాదుడే బాదుడే కార్యక్రమం విజయవంతం కావడానికి పుత్త నరసింహారెడ్డి కారణమని చెబుతున్నారు. చంద్రబాబు రోడ్ షోకు ఆయనే ఎక్కువ మందిని జనసమీకరణ చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా చంద్రబాబును కలిస్తే వర్కౌట్ కాదనుకున్నారేమో. వీరసవారెడ్డి తొలుత చంద్రబాబును సంప్రదించారు. చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వీరసవారెడ్డి త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉంది. లోకేష్ ముందుగా కలిసింది కూడా మహానాడులో ఆయన చేసిన వ్యాఖ్యలతో పాటు చంద్రబాబుకు నచ్చ చెబుతారనే కారణం కావచ్చు. మొత్తం మీద టికెట్ కావాల్సిన నేతలు ముందుగా లోకేష్ ను కలుస్తుండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.